అప్పుల బాధలు తారలేక ఆత్మహత్య చేసుకున్న కేఆర్పురంకు చెందిన కృష్ణారెడ్డి అనే రైతు కుటుంబానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రభుత్వం నుండి 7 లక్షల రూపాయలు అందజేశారు. అదే విధంగా పుత్తూర్ మున్సిపాలిటీ 1వ వార్డు కళ్యాణపురం నందు మున్సిపల్ నిధులతో 2 లక్షల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన బోరు మోటార్ను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ 1వ వార్డు కేఆర్పురంకి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు వ్యాపారం కొరకు చేసిన అప్పులను పంట నష్టపోయినందున తిరిగి చెల్లించకపోవడంతో రుణం ఇచ్చిన వారి నుండి చెల్లించమని ఒత్తిడి ఎక్కువ కావడంతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య సావిత్రి, కుమారుడు జ్యోతి ప్రకాష్, కుమార్తె గోమతి ఉన్నారు. వీరి కుటుంబ దీన పరిస్థితులను వైఎస్ఆర్సీపీ నాయకుడు మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రోజమ్మ దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి మరణించిన రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేయించారు.